ప్రముఖ గాయకుడు ఉద్యమకారుడు దివంగత సాయిచంద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వనపర్తి జిల్లా అమర్చింతలో దివంగత సాయిచంద్ ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున సాయిచంద్ తండ్రి వెంకట్రాములకు 25 లక్షల రూపాయలు, సాయిచంద్ సోదరికి ఉజ్వలకు 25 లక్షల చెక్కును అందజేశారు. సాయిచంద్ మరణం రాష్ట్రానికి తీరని లోటని మంత్రి తెలిపారు. ప్రభుత్వ విప్ బాల్గా సుమన్, మక్కల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ మరణం అనేది ఒక కళాకారులకే కాదు, ఒక గ్రామానికి కాదు, యావత్ తెలంగాణకే తీరని లోటు. అద్భుతమైనటువంటి తెలియచేటలు, ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి నిస్వార్థపరుడు, అనునిత్యం తెలంగాణ అభివృద్ధి పథకాలను ప్రపంచానికి చాటిస్తూ తెలంగాణ ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా తన పాటల ద్వారా తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఒక్క పాట రూపేణ తెలంగాణ అభివృద్ధి అయిందని తెలంగాణ ప్రజానికి అని చెప్పినటువంటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి అనుకోకుండా మరణించిన ఆయన లేకపోయిన భౌతికంగా ఆయన పాటలు ఆయన యొక్క ఏంటి కళాకారుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ఒక గాయకుడు, ఒక కవి అనే వ్యక్తి సజీవంగా మనిషి లేకపోయినా కూడా ఆత్మ అనేది ఉంటుంది, ప్లస్ ఆయన చేసినటువంటి అన్ని సజీవంగా నిలిచిపోతుంది. అలా అలాంటి ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏం జరుగుతుందో తెలియదు, నాకు తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు అందరినీ గుర్తించిండు, అందరికీ స్థానం కలిగించిండు. ఆయన బతికినప్పుడు కూడా ఉన్నతమైన స్థానం కలిగించి ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది బిడ్డ అని చెప్పి, ఆయన చనిపోయినా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మరి మా తమ్ముడు బాలకృష్ణ గారిని, రామ్మోహన్ గారిని నన్ను స్వయంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆత్మీయ సహాయం చేద్దాం. ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చినండి, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, భయపడకండి, మన ప్రభుత్వం మీకు అన్ని రకాలు ఆదుకుంటుందని ఒక సాంకేతం ఇవ్వడానికి అటు భార్యకు, తల్లిదండ్రులకు, చెల్లికి పైలట్ ట్రైనింగ్, అంటే ఆ పైలట్ ట్రైనింగ్ సరిపోయే అన్ని సమకూరుద్దామని చూడడం, అటు జిల్లా పరిషత్ చైర్మన్, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చనిపోతే అక్కడ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళకు కూడా భరోసా ఇవ్వండి. అంటే అవసరానికి ఉపయోగించి పాదేశ పార్టీ కాదు, పార్టీ కార్యకర్తలను, పార్టీ నాయకులను పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకొని అండగా నిలబడుతుంది, భయపడకండి అనే ఒక ధైర్యాన్ని, శక్తిని, ఒక మంచి సాంకేతాన్ని ఇచ్చినటువంటిది మన నాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో మనం చూస్తూ ఉన్నాం. గ్రామాలు అభివృద్ధి అవుతూ ఉన్నాయి, తెలంగాణ యావత్ తెలంగాణ అభివృద్ధి అవుతూ ఉంది. మరి దేశంలో అన్నిటికీ ఆదర్శం, ఈరోజు కార్యకర్తలను అండగా నిలవడంలో కూడా ఈ దేశంలో కేసీఆర్ గారు మాత్రమే అది సాధ్యమవుతుంది. కనుక మీరు ఎవరు భయపడద్దు, ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా మా సర్పంచులు, ఎంపీలు, మా ఎమ్మెల్యే గారు, మేము, మా ప్రభుత్వం కార్యకర్తలకు ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పి ధైర్యాన్ని ఇస్తూ, మీరందరూ కూడా సాయచంతము లేకపోయినా ఈ గ్రామం మొత్తం కూడా ఒక కుటుంబంలో భావించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కార్యకర్తలను తెలియజేస్తాను. ముందు వరుసలో ఉండేటటువంటి వ్యక్తి, ఒక కవిగా, గాయకునిగా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పనిచేసిండో మా పార్టీలో కూడా అంతే బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి, ప్రగతి, అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ చాలా బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వ్యక్తి. సో వారి సేవలను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా భవిష్యత్తులో తనను ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినటువంటి విషయం మా పార్టీలో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ దురదృష్టవశాత్తు వారు అకాల మరణం చెందడం మనందరినీ కూడా, తెలంగాణ సమాజాన్ని, మా పార్టీ సభ్యులందరినీ బాధించింది. సో ముఖ్యమంత్రి గారు ఆ రోజే వారు చనిపోయినటువంటి సందర్భంలోనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో పార్టీ అండగా నిలబడాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా వారి దహన సంస్కారాలు కూడా పార్టీ మొత్తం బాధ్యత తీసుకొని మేము చేయడం జరిగింది. అందరం చివరి రకంగా
दश दिन कर्म कार्यक्रम पार्टी मोतम भुजान वेसको हैदराबाद दाँ मुख्यमंत्री गार मंत्री एमएलएलु एंपीलु पार्टी बीआरएस पार्टी कुटुंबमंत निलबड़ी आ रोज दश दिन कर्म कार्यक्रम जरिगिंदि अदे विधा वारी सतीमणि की वेर हाउसिंग कॉर्पोरेशन चेयरमैन गतंलो सायचंद गारु निर्वर्तिंचिन पदवी दाँ इव जी वो पदवी बाध्य स्वीक पनचे उोट रूपये साईचंद कुटा की वारी ना वेंकटरामल गारूपये वारी चले को इवे लक्षल रूपये अदे विधि वारिदर पिल चिंलबी पाप बाब वार इवेल फिस्ड डिपॉजिट वाल पेर में चेयर तरह वार सतीमणि गार याब लक्षल रूपये इवाल पार्टी निर्णय दाँट भाग अमर चिंतक मंत्री श्रीनिवास गौड़ गारु नेनु एमएलए राममोहन रेड्डी वी इक वारी फादर गारिकि अदे विधंगा वारी सिस्टर गारिकि 25 लक्षल चेक्कुलु इव्वडं जरिगिंदि अक्कड हैदराबाद लो मंत्री सविता इंद्रारेड्डी गारु एमएलएलु मंचिरेड्डी किशन रेड्डी गारु एल्बिनार एमएलए सुधीर रेड्डी गारु पार्टी सीनियर नायकुलु दासु श्रवण गारु वाळ्ळु कोटि रूपायल चेक्कुलु ముగ్గు పేరు మీద ఉన్నటువంటి కోటి రూపాయల చెక్కులు వారు అక్కడ అందివ్వడం జరుగుతుంది. సో పార్టీకి చేసినటువంటి సేవ కానీ తెలంగాణ ఉద్యమానికి చేసినటువంటి పని కానీ దీన్ని గుర్తుపెట్టుకొని సాయచందం డెఫినెట్గా మా గుండెలో పెట్టుకుంటాం. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండదండగా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి రమ్మన్నారు. సో స్వయంగా కలిసి ఆ విషయాలు చెప్పి వాళ్ళకి చెక్కులు ఇచ్చి రమ్మన్నారు. అందు గురించి మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మేమంతా కూడా అండగా ఉంటాం. కేవలం సాయచంద్ గారి కుటుంబం